నేడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో స్మోకింగ్ అనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది. భారతదేశంలోని చాలా మంది యువత కేవలం షో కోసం సిగరెట్ తాగుతూ ఉంటారు. అందులో కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే స్మోకింగ్ కి బానిసలుగా మారిపోయారు. మరియు కొంతమంది ఏ విధంగా ఉంటారంటే వారికి పొద్దునే సిగరెట్ తాగకపోతే బాత్రూమ్కి వెళ్ళినా రెంట్కి కూడా రాదు. ఒకవేళ మీరు స్మోకింగ్ తాగడం మానేస్తే కొన్ని రోజులకి మీ యొక్క శరీరంలో శారీరక ఉత్తేజనల అనుభవం కలుగుతుంది. మరి ఈ రోజున సిగరెట్ మానేసిన తర్వాత మీ యొక్క ఆరోగ్యం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మెరుగుపడుతుందన్న విషయం గురించి మీకు తెలియకుండా ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. సిగరెట్ తాగేసిన 20 నుండి 30 నిమిషాల తర్వాత మీ యొక్క శరీరంలో పెరుగుతున్న బ్లడ్ సర్క్యులేషన్ యొక్క అనుభవం కలుగుతుంది. అంటే బీపీ కూడా పెరుగుతుంది. cancer.org వారు ఏమని చెప్తున్నారంటే నాడి కొట్టుకునే స్పీడ్ తగ్గుతుంది. ఆ తర్వాత కాళ్ళు చేతులు వేడెక్కడం మొదలవుతాయి. సిగరెట్ వదిలేసిన 8 గంటల తర్వాత హార్ట్ లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. సిగరెట్ మానేసిన 2 గంటల తర్వాత మీ యొక్క నాలుక మీద టేస్ట్ గ్రంథులు పెరుగుతాయి. అంటే రుచికరమైన ఆహారం ఇంకా రుచిగా మంచి గుమగుమలాడే వాసన ఇంకా అద్భుతంగా అనిపిస్తాయి. నిజం చెప్పాలంటే అదే మన యొక్క జీవితంలోని అత్యంత అద్భుతమైన పరివర్తన చెప్పొచ్చు. ఎందుకంటే ఆహారం రుచి పెరిగితే మనిషి ఎక్కువ తింటాడు, ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాడు. సిగరెట్ మానేసిన 3 రోజుల తర్వాత మీ యొక్క బ్రాంకియల్ ట్యూబోలు ఫ్రీ అవుతాయి. అంటే మీ యొక్క లంగ్స్ కొంచెం ఫ్రీగా అవుతాయి. ఇదివరకు తో పోల్చుకుంటే ఊపిరి పీల్చుకోవడం ఇదివరకటి మీద బెటర్ గా ఉంటుంది. సిగరెట్ మానేసిన 2 నుంచి 3 వారాల వరకు వారు జిమ్ యోగా చేసేటప్పుడు తొందరగా అలసిపోతారు. ఎందుకంటే స్మోకింగ్ కారణంగా వారు ఎక్కువగా జిమ్ చేయలేరు. కానీ cancer.org వారు చెప్తుంది ఏంటంటే సిగరెట్ వదిలేసిన 2-3 వారాలకి మన యొక్క బాడీలోని లంగ్స్ మరియు ఇతర పార్ట్స్ చాలా బాగా ఫంక్షన్ చేస్తాయి. మరియు కంటి చూపు కూడా ఇంకా మెరుగ్గా కనిపిస్తుంది. మరియు సిగరెట్ వదిలేసిన 6 నెలలకి సిగరెట్ వల్ల కలిగే నష్టాలు చాలా వరకు తగ్గిపోతాయి. మరియు దగ్గు తుమ్ములు అనేవి కూడా చాలా మటుకు తగ్గుతాయి. దాని కారణంగా బాడీలో అత్యధిక ఎనర్జీ వస్తుంది. స్మోకింగ్ వదిలేసిన 5 సంవత్సరాల తర్వాత మీ యొక్క ఆరోగ్యంలో అనేక మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఎవరికి బాగా తెలుస్తాయి అంటే మొదట్లో స్మోకింగ్ చేసి ఆ తర్వాతకి ఎవరైతే మారేస్తారో వారికే బాగా తెలుస్తాయి. cancer.org వారు చెప్తుంది ఏంటంటే స్ట్రోకులు వచ్చే వారికంటే స్మోక్ చేయని వారికి హార్ట్ స్ట్రోకులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అని వారు చెప్తున్నారు. మరియు సిగరెట్ మానేసిన 10 ఏళ్ల తర్వాత మీ యొక్క బాడీ ఇదివరకు సిగరెట్ ఎప్పుడు తాగని వారి యొక్క బాడీ ఏ విధంగా ఉంటుందో వారిలా మారిపోతుంది. చూసారు కదా, సిగరెట్లు మానేసిన తర్వాత మన యొక్క బాడీలో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మార్పులు జరుగుతాయి అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.